చీఫ్ గెస్ట్ తిరు ఎస్ఎన్ థంగరాజ్ గారు తమిళనాడు పద్మసాలియార్ సంఘ ప్రెసిడెంట్ గారు మాట్లాడిన వస్తారు. దానికి ముడుపు ఒక నేను ఓ మ్యాట్రిక్స్ చెప్పవాలి. ఏమంటే இதனை இதனால் இவன் குடிப்பான் என்றாய்ந்து அதனை அவன் கண் விடல் அட்டி திருவள்ளுவரே சொல்றார். இ பணி செய்வதற்கு இ தம்பனி முடிவல செலக்ட் செய்யல. மன மேலாண்மை அதாவது அட்மினிஸ்ட்ரேஷன் ஒப்பீனியன்ஸ் வச்சு நின்றுக்கி திருக்குறள் எக்லட்ல இருந்தா ஒரு செலக்ட் செய்யணும் தானே வணக்கமாடி ஏன் மச்சுவாடா செறிந்து வாடான்றத சூடக்கூடாது. அட்ல மாதிரி கரு ஒப்பீனியன்ஸ் கருத்துக்கள் நின்றுக்க உண்டாது. இக்கட மன சூசிட்டே మన జనరల్ సెక్రటరీ మిస్టర్ వెంకటాచలపతి గారు వీళ్ళు చీఫ్లో ఉండి అడవంగ తోడుతో నన్ను సేతుపతిని నన్ను సూచితి అట్లా చెప్పగ అప్పుడు ఇదనై ఇదనా ఇవన్ ముడిపాన్ ఎంద్రాయింది అవనై అదనై అవన్ విడర్ అట్లా మరి విడిచిట్టారు. అది మటం లేదు మిస్టర్ సేతుపతిని చూడండి మనకి తెలిసిన మన ప్రౌడ్గా చెప్పు ఉంటాం ఇంటెలిజెన్స్ ఇస్ అవర్ అసెట్. మనకి మన పద్మశాలికి ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడూ మన సొత్తుగా ఆ విధానం ఏదో మాత్రమే లేదు. అందువల్లగా మన నేత్రంతా నేసి ఉంటాము. ఇంకా ఇదిదా దీనిలో ఉండేది అప్పుడు డెవలప్ అయిన ఉండేది వరల్డే ఉలగమే అంత మారి ఉండే ఒక అబ్బాయిని మన ప్రెసిడెంట్గా ఇక్కడ ఇంజనీర్స్కి పెట్టి ఉండేము. ఆయనని బ్లెస్సింగ్ చేసి ఇంకే తమిళనాడు లెవెల్లో డెవలప్ చేయను అందరితో ఒపీనియన్ పొందిందాను మన స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు బ్లెస్సింగ్ చేసి మాట్లాడతారు. ఈరోజు జరిగిందే అఖిల భారత పద్మశాలి ఇంజనీర్ సుభాగ సంఘానికి వచ్చి ఈ వేదికను అలంకరించి ఉండే పెద్దలు కందగట్లస్వామి గారు శ్రీ గారు పుట్ట పాండరంగయ్య గారు సెక్రటరీ సార్ మోహన్ రాణాయర్ గారు ప్రొఫెసర్ శ్రీగురి చంద్రమయ్య గారు తెలంగాణ ప్రెసిడెంట్ సిద్ధగిండి విద్యాప్రసాద్ గారు నక్కా వేణుమాధవ్ గారు అలాగే ఈరోజు ఇక్కడ మీతో వచ్చిండే ఇక్కడ మన సెక్రటరీ గారు ప్రసాద్ గారు మన సౌత్ బెంగాల్స్ ప్రసాద్ గారు మొత్తం తమిళనాడు స్టేట్ నిర్వాహి గారు అందరికీ వచ్చిండే మన పెద్దలు మన ఇంజనీర్ అసోసియేషన్ మెంబర్లు మన తమిళనాడు ప్రెసిడెంట్గా తమిళనాడు ఇంజనీర్ సుభాగ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అపాయింట్మెంట్ చేసిన సేదగిరి గారు మన ప్రొఫెసర్ గౌల వెంకటాచలపతి గారు సెక్రటరీ గౌలకృష్ణ గారు అందరికీ నాతోటి వందనాలు. అందరి నిండా వేరేగా మాట్లాడినారు చెప్పినారు. మన వాళ్ళు వచ్చి ఒటే ఆఫీసులో పనిచేస్తే కూడా మన వాళ్ళే తెలిసిన మన ఉంటారు అటు మాది నరంగా ఇది ఇన్సిడెంట్ నడిచి ఉంటారు. తమిళనాడు కూడా ఒటే ఆఫీసులో పనిచేస్తుంది ఎవరి వరకు మన భద్రశాలి అనేదే తెలిసిన వింటూ ఉంటారు. అది వచ్చి మన అది మిగతా బ్రాహ్మిన్స్ వేరే ఇంటర్ అదర్ క్యాస్ట్ ఇస్తారు వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ ఇస్తే నిండా మోర్ క్యాస్ట్ని మోర్ అడ్జాన్ చేసి వాళ్ళ వాళ్ళని ఎంకరేజ్ చేసింటే ఫ్రెండ్షిప్ చేసింది. అది మన వాళ్ళు లేదు అనేది మన ఇక్కడ నుండి నడవడం అదే మీద విభాగ సంఘం అనేది మన తమిళనాడులోనే ఆల్రెడీ వచ్చి మగడవింది ఉంది జ్యోతి వింగ్ ఉంది అటు మరి ఇప్పుడు ఇది వచ్చి విభాగ సంఘం ఇంజనీర్స్ విభాగ సంఘం అనుకుంటున్నాము. ఇప్పుడు మన మగాసభల నరంగ వింగ్లు ఆరంభం చేస్తున్నారు మన ఇంజనీర్స్ విభాగ సంఘం ఇంకా యాక్టివ్గా పనిచేస్తుంది. నేను వ్యూవర్స్ వింగ్ ఆరంభం చేయవాలని చెప్పేసి మన కాంతిపురం ప్రశ్న చెప్పినారు. అది ఏం ఏ పొజిషన్ అందించి అఖిల భారత సంఘ ఏం నను సార్ అది ఇప్పుడు ఇంజనీర్స్ ఉపయోగ సంఘం ఆరంభం చేస్తున్నారు. నరక విభాగ సంఘం వచ్చి మన మగాసభల ఓపెన్ చేస్తుంది అది అది అంటే ఫంక్షన్ అవుతుందా నరక విభాగ సంఘం
అంటే అన్ని వివాహ సంఘాలు కూడా ఇంజనీర్స్ వివాహ సంఘంగా ఇంత ఎంప్రూవ్గా ఉంటాయి, ఇంప్రూవ్మెంట్గా ఉంటాయండి అని అనిచి నాకు అనుభవం ప్రసెంట్ గారిగా నాకు అనుభవాలు చెప్తున్నాను. మన ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీతో మన ఇక్కడ తమిళనాడు లేదన్నారు, ఇక్కడ వచ్చి మన వచ్చి మన బద్మసాలి కమ్యూనిటీ నిండా మైనారిటీ కమ్యూనిటీ. ఇప్పుడు ఆంధ్ర అంతా సుద్దిట్టగా నరంగ మన బద్మసాలి వాళ్ళున్నారు. ఇప్పుడు రీసెంట్గా మన వైఎస్ఆర్ దీవులో వచ్చి మన సంజీవ్ కుమార్ గారి మన బద్మసాలి గారు ఎంపీగా వచ్చిందండి, కర్నూలు జిల్లా. ఆయనకి మన సంఘ సార్ల ఇప్పుడు ఈ వివాహ సంఘం వచ్చి అండర్ కంట్రోల్ ఆఫ్ తమిళనాడు వివాహ సంఘం ఉంటున్నది. మీరు అప్లికేషన్ టు ఆల్ ఇండియా బద్మసాలి సంఘం అందించి ఇప్పుడు మన తమిళనాడు స్టేట్ ప్రాంత సంఘం మన తనిగా పెట్టున్నారు కూడా. మన అప్లికేషన్ వచ్చి మన ఆల్ ఇండియా బద్మసాలి సంఘంలో మనం అప్లికేషన్ చేసుకున్నాం. అది మరి ఈ వివాహ సంఘం ఇంజనీర్ వివాహ సంఘం మన ఆల్ ఇండియా ఇంజనీర్స్ వివాహ సంఘంతో అప్లికేషన్ అది అర్థాన్ని చెప్తాను. మీరు వచ్చి మన ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పినారే నరంగి వాళ్ళు మన వాళ్ళు వచ్చి చదివిన వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ వచ్చి పెద్ద ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వచ్చి చదివిన సబ్జెక్టుకి వాళ్ళు పనికి పోయారు లేదు, ఏమిటంటే ఆ ఏడాది పని తవలసాలి అన్ఎంప్లాయ్మెంట్ ఏం చదివినారో ఆ చదువు తగిన పని తవలసాలి అంచి మీరు వచ్చి మీరు అంతమే మీరు ఎంటర్మెంట్ చేసి వాళ్ళకి ఏం చేయమంటున్నా అది చేయవాడు. అప్పుడు మా తమ్ముడు కొడుకే కూడా ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ చదివి పోలీసులో పోదాను ఏం దాన్ని సెలెక్ట్ అయింది అంటే చదువు తగిన పని మన వారికి తవలసాలి అదే ముఖ్యమైన ఇది. ఇప్పుడు ఆయన మన మన బద్మసాలి సంఘం వచ్చి వాళ్ళ లెవెల్ సేవలు అని చెప్పింది ఆల్రెడీ వచ్చి అమెరికాలో వచ్చి మన బద్మసాలి సంఘం ఉంది. అదే అమెరికాలో వచ్చి మన బద్మసాలి సంఘం ఉంది అంటే అది వచ్చి మన మన ఇండియాలోనే బద్మసాలి సంఘంతో కాంటాక్ట్ ఉన్నా అనేది నాకు తెలియదు. ఏమిటో నా ఆల్రెడీ నేను వాళ్ళ చూసుంటాను వాళ్ళ లెవెల్ అమెరికాలో వచ్చి సంఘం బద్మసాలి సంఘం ఉంటారు. మరి మన యూనిటీ వచ్చి అది దాని వచ్చి అందరిమే దాని ఇప్పుడు ఎంత అసోసియేషన్ ఉన్నా అది మరి మన కాంటాక్ట్ అప్లికేషన్ వచ్చి అందరి వాట ఉంటుందా మాకు అది ఉంటాక మన అంతరిమే సౌలభ్యం ఉంటుంది అది దాని. అదే మరి అదర్ కంట్రీస్ పోయే వాళ్ళకి మనం అన్నింటి హెల్ప్ చేయొచ్చాం. ఈ సంఘం వచ్చి మన చేతుబలి అక్కడ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ చేతుబలి ఈ సంఘం వచ్చి మన ఇయర్కనే ఉండే మహిళా సభ సరే యూత్ కూడా అసలు మంచి విధంగా నడియవాలా అట అనేది నాకు ప్రశ్నస్. ఏమంటే చేతుబలి వచ్చి నింత యాక్టివ్ అయ్యి పర్సన్ ఎందుకంటే మనల్నాడ మా మిత్రాలే కొంచెం నింత యాక్టివ్ మమ్మల్ని కూడా యాక్టివ్గా ఉంటాయి ఆయన మంచి ఆయన ఆయన అంటే ప్రసంట సేదుపతి ఈ వివాహ సంఘం వచ్చి నా సరపు నడియవాలని చెప్పేసి నాకు ప్రశ్నించు. ஒரு தமிழ்நாடு பிரசிடென்ட் பத்மசாலி பிரசிடென்ட் காரு சொல்றாரு என்ஜினியர் விங்கோட பிரசிடென்ட் தாய் எட்டடி பாய்ந்தாலும் குட்டி 16 அடி பாய்ந்தது. அதுபோல ஒரு சிறப்பு செய்யப்பட்ட சேதுபதிக்கு